చూడండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరితోనైనా మనం స్నేహం చేయాలనుకుంటే వారితో మనము చాలా క్లోజ్ అయిపోతాము. అలా క్లోజ్ అయ్యి మాట్లాడి మాట్లాడి ఒక బంధం పెంచుకున్న తర్వాత, వారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ స్నేహం బలపరచబడుతుంది. అలా స్నేహం బలపరచబడిన తర్వాత మన ప్రతి విషయాన్ని వారికి చెబుతాము, లేదంటే వాళ్ళని మన ఇంటికి ఆహ్వానిస్తాము, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఎప్పుడు వాళ్ళు కలిసినా సంతోషంగా మన బాధలు, మన కష్టాలు, మన సంతోషాలు పంచుకుంటాము. మన స్నేహితుడు కాబట్టి మనము ఎక్కడ కూడా లోటు లేకుండా చూస్తాము. మన మొదటి ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. మన ప్రతి రహస్యాన్ని కూడా చెప్పుకునే స్థాయికి ఆ స్నేహం అనేది ఎదుగుతుందని అంటే, మన తల్లిదండ్రుల కన్నా, లేకపోతే మన అన్నదమ్ముల కన్నా, లేకపోతే పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తల కన్నా, పిల్లలుంటే పిల్లల కన్నా కూడా మనము అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నామనంటే అది ఆ స్నేహం అనుకున్నటువంటి గొప్పతనము, లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ మీద ఉన్నటువంటి నమ్మకం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పానంటే, మనము పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, దేవునితో స్నేహం చేసిన వాళ్ళు దేవుడు నా స్నేహితుడా అని మోషేని పిలవడం కానీ, లేకపోతే అబ్రహాముని పిలవడం కానీ మనం చూస్తాము. ఎందుకు ఆయన వాళ్ళతో స్నేహం చేశాడు అని అంటే, వారి యొక్క ఆ ఫ్రెండ్షిప్ అలాంటిది. 99 సంవత్సరాలు కలిగినటువంటి అబ్రహాము గారి దగ్గరికి ఆ ముగ్గురు దేవదూతలు, అనగా వ్యక్తులు, దేవుడే ఆ యొక్క ఆకారంలో వచ్చినట్టుగా ఉంటుంది. అంటే ఆయన ఆ వయసులో ఉన్నప్పటికి కూడా వారిని చూసినప్పుడు అందులో ఆయన పరిగెత్తుకొని వెళ్ళి వారికి ఒక మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్ళే వస్తారులే అనుకోకుండా పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ మీద మరి వాళ్ళ ముందు సాష్టాంగపడి వారికి ఒక్కొక్క శ్రేష్టమైనటువంటి ఒక కోడెదూడను తీసుకొచ్చి, తర్వాత ఒక మెత్తని పిండిని చేసి వారికి ఆహారాన్ని ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, మరి వారు చెప్పినటువంటి విషయాన్ని ఆయన నమ్ముతాడు. ఎందుకు ఒక స్నేహితుడిగా నేను పోల్చాను అని అంటే, ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఒక స్నేహితుడు మనకు ఎదురుగా మన ఇంటి ముందుకు రాగానే మనము పరిగెత్తుకొని పోతాము. పరిగెత్తుకొని పోయి నమస్కరించి కౌగిలించుకొని గేట్ ఓపెన్ చేసి బ్యాగ్ తీసుకొని వస్తాము. అదే మనకు ఒక స్నేహితుడు కాదు, ఎవరో ఒక వ్యక్తి, లేకపోతే మామూలుగా పరిచయం ఉన్న వ్యక్తి అనుకో, రాణిలే వస్తాడులే అనుకుంటాము. అదే స్నేహితుడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనమే ఒక కూరగాయల కొట్టుకు దగ్గరికి కానీ, లేకపోతే ఒక మటన్ షాప్కి కానీ, చికెన్ షాప్కి కానీ పోయి తనకి శ్రేష్టమైన దానిని, ఎందుకంటే నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, మంచి ఆతిథ్యం ఇవ్వాలి అని మనము అతనికి ఆహారంలో కూడా శ్రేష్టమైన దాన్ని ఇస్తాము. అదే మనకు తెలియని వ్యక్తి అనుకోండి, లేకపోతే మామూలుగా ఒక రిలేటివ్ అనుకోండి, సరే వస్తాడు, మామూలుగా మన ఇంట్లో కొడుకుంటే కొడుకుని పంపించడం, లేకపోతే తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళు పంపించి, అరే మటన్ తీసుకుంటారా, చికెన్ తీసుకుంటారా అని చెప్తాము. కానీ ఒక స్నేహితుడు వస్తే ఆ యొక్క అనుబంధమే వేరేగా ఉంటుంది, ఆ యొక్క ట్రీట్మెంటే వేరేగా ఉంటుంది. మనము సపరేట్గా ఒక హాల్లోకి, సారీ ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడుతూ, మరి ఏంట్రా, ఏమైందిరా, ఎలా ఉన్నారా, ఏంటి కష్టం ఏంట్రా, లేకపోతే ఏమైనా సంతోషమైన విషయం ఉందా, జీవితం ఎలా సాగుతుంది, ఎలా ఉన్నాయి పరిస్థితులు అని ప్రతి విషయాన్ని మనము విశదీకరించి మాట్లాడుకుంటాము. అదే ఒక రిలేటివ్ కానీ, ఒక ఫార్ రిలేటివ్ కానీ వచ్చినప్పుడు మామూలుగానే వారిని ట్రీట్ చేసి హాల్లో కూర్చోబెట్టి టీ తాగుతారని అడిగేసి అందరు బాగున్నారని ఒక మాటలో అయిపోతుంది. అయితే ఒకవేళ మనకి ఏదైనా అపాయింట్మెంట్ ఉంది, లేకపోతే మనకి ఏదైనా ఒక పని ఉంది అనుకోండి, ఆ రిలేటివ్తో, ఒక ఫార్ రిలేటివ్తో అయితే, ఒక మామూలు మనిషితో అయితే మనం ఏమంటామంటే, సాధారణంగా చాలా సంతోషం అండి, మీరు భోంచేసండి, భోంచేసి రెస్ట్ తీసుకోండి, నాకు కొంచెం పని ఉందండి, మీటింగ్ ఉందండి, అపాయింట్మెంట్ ఉందని వేరే ఏదైనా ఉంటే మనం వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపుతాము. అయితే ఒక స్నేహితుడు అనుకోండి, ఆ స్నేహితుడు మనకు రివర్స్గా ఇటే అడుగుతాడు, అరే నీకేమైనా పని ఉంటే చూసుకోరా, నేను ఉంటానా అంటే, లేదు లేదు లేదు, నా పని ఉన్నా కూడా నా అపాయింట్మెంట్లన్నీ క్యాన్సిల్ చేసేనా సరే, నా వర్క్ను కూడా నేను తర్వాత చేసుకుంటాను సరే, ఫస్ట్ నీతో టైం స్పెండ్ చేయాలి, నీకు కావలసినవన్నీ తీసుకురావాలి, నేను నీతో మాట్లాడాలి అని మనము అంత ఆసక్తి కలిగి, అంత ప్రేమతో ఒక స్నేహితుడితో బంధాన్ని కలిగి ఉంటాము. వాడు ఒకవేళ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మనం ఫోన్ చేస్తాము, అదే వేరే వ్యక్తి అయితే సైలెంట్లో పెడతాము, లేకపోతే కట్ చేస్తాము, లేదంటే ఒక మాట ఫోన్ చెప్పేసి సార్ పడుకున్నాను, లేదంటే పడుకున్నానండి, రేపు పొద్దున్నే మాట్లాడతానని అని కట్ చేస్తాము. అదే ఒక స్నేహితుడు అయితే, అరే నా స్నేహితుడు ఎందుకు చేశాడు అని మనము అర్ధరాత్రి అయినా, ఏ పూట అయినా, ఏ టైం అయినా కూడా ఫోన్లో ఎక్కువ మాట్లాడి, అరే ఏమైంది
ఏందిరా, ఎలా ఉన్నావు, ఏంటి సిచ్యువేషన్, ఏంటి ఈ టైంలో ఎందుకు చేసావు, ఏమైనా ప్రాబ్లమా, మనీ ఏమైనా కావాలా, లేకపోతే ఇంకేమైనా ఆరోగ్య సమస్యలా, లేకపోతే ఏదైనా ఉంటే, అంటే ఒక స్నేహితుడు అనేసరికి ప్రపంచంలో ఏ ఒక్క బంధానికి లేనటువంటి విలువ దానికి ఉంటుంది. మనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టుకొని మనం స్నేహం యొక్క మరి ఆ యొక్క సందర్భంలో అసలు ఏంటి ఆ ప్రాబ్లమైనా సంతోషమైనా కూడా మనం పంచుకుంటాము. మనము మన మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మాట్లాడడానికైనా, లేకపోతే అతనితో టైం స్పెండ్ చేయడానికైనా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికైనా, ఎక్కడికైనా మరి రావడానికైనా మన టైం అనేది స్పెండ్ చేస్తాము. మనకున్న వాటిలో శ్రేష్టమనేది మనం ఇస్తాము. లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్కి పిలిచాడు అనుకోండి, తన 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 ఫంక్షన్కి మనము ఫస్ట్ పక్కనే మనకున్న ఆలోచనలని లేకపోతే ప్లాన్స్ అని పక్కన పెట్టేసి ఫస్ట్ అక్కడికి వెళ్తాము. లేదంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన గిఫ్ట్ ఇస్తాము. అలాగే ఈ ఒక మోషే కానీ ఒక అబ్రహాం కానీ దేవునితో వాళ్ళు స్నేహం చేసినప్పుడు వారు ఫస్ట్, ఇప్పుడు ఒకవేళ అబ్రహాం కావాలనుకుంటే అరే మీ అతనికి ఎంతైనా ఎక్కువ గొర్రెలు మేకలు పశువులు మరి అంత ఉంది కాబట్టి ఖచ్చితంగా జీతగాలు ఉంటారు. ఆ జీతగాలలో ఒకరికి మీరు వెళ్ళి ఒక గొర్రెని తీసుకొని రండ్రా అని చెప్పలేదు దేవుడు, సారీ అబ్రహాము. ఏమంటే తానే వెళ్ళి ఒక గొర్రె పిల్లను పట్టుకొని మరి ఆయన దానిని వారికి ఇచ్చినట్టుగా, అంటే ఐ మీన్ కూర వండి భార్యతో వండించినట్టుగా మనం చూస్తాము. అంటే ఇక్కడ తన శ్రద్ధని దేవుడి మీద ఉన్నటువంటి స్నేహాన్ని మనం చూసుకున్నట్లయితే పరిగెత్తుకొని వెళ్ళడం అదొక ఉత్సాహాన్ని, ఒక ప్రేమని, ఒక ఆతిథ్యాన్ని మనకు చూపిస్తుంది. వాళ్ళకు శ్రేష్టమైన ఒక గొర్రెపిల్లను, ఒక మంచి చిన్న దూడను, అంటే పెద్దదైతే ముదిరిపోయి ఉంటుంది కాబట్టి లేత దూడను అతను తీసుకొని రావడము, తనకు వారికి మరి కూర వండి వడ్డించి ఇవ్వడము, లేదా పిండిలో కూడా తనకి అందరికీ వండి పెట్టినట్టు వండి పెడుతుందిలే అని అనుకోవాల, మెత్తని పిండిని చేసి ఇవ్వమన్నాడు. ఇలా వారి దగ్గరే కూర్చొని మరి ఆయన టైం స్పెండ్ చేశాడు. ఇది స్నేహానికి ఒక గొప్ప లక్షణంగా మనం చూడొచ్చు. కాబట్టే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మనం బైబిల్ చదువుకోవడానికి మనము దేవుడితో స్నేహం చేస్తే, దేవుడితో కనుక మనము ఒక అన్యోన్యమైనటువంటి స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటే మనం బైబిల్ చదువుకోవడానికైనా, లేకపోతే ఆయనతో వాక్యాన్ని పంచుకునేటప్పుడు ఆయనతో టైం స్పెండ్ చేయడం కానీ, ప్రార్థనలో మనం ఉండడం కానీ, లేకపోతే దేవుని సంబంధమైన కార్యక్రమాలలో మన మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడము, లేదంటే మన జీవితంలోనే మొట్టమొదటి అపాయింట్మెంటు ఆయనకి ఇవ్వడము, ఆయనతో మనం ఎక్కువగా ఒక కొత్త సంబంధాన్ని కలిగి ఉండడం, ఒక స్నేహం కంటే ఎక్కువగా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటే అది డిఫరెంట్ మన జీవితంలో. ఎందుకంటే స్నేహితులకు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి, దేవునితో స్నేహం చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా మొట్టమొదటి స్థానం మన దేవుడికి ఇస్తాము. అర్ధరాత్రి లేచినప్పుడైనా, ఉదయాన్నే లేచినప్పుడైనా, రాత్రి పడుకునే ముందైనా, లేకపోతే మన 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 ఆర్థిక స్తోమతలో కూడా, లేకపోతే మన జీవితంలో కూడా, లేకపోతే మన ఆలోచనలో కూడా మన స్నేహితుడితో ఎక్కువ బంధాన్ని కలిగి ఉండడానికి మనం చూస్తాం. ప్రతి దానిలో శ్రేష్టమైన దానికే మన స్నేహితుడికి ఇస్తాము, కానీ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయము మన స్నేహితుడిని. అలాగే దేవుడితో స్నేహం చేయాలి, దేవుని ద్వారా మనము ఇలా నా ప్రియమైన స్నేహితుడా అని అనిపించుకోవాలి. కాబట్టి అట్టి ఆలోచన మనం అందరం కలిగి ఉండాలి, అప్పుడే దేవుడితో మనం ఎక్కువగా అన్యోన్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా మనం అందరం ఉండాలి. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం.